తుంగతుర్తి మండల కేంద్రంలోని రామాలయంలో పంచాంగ శ్రవణం ప్రారంభించారు. పట్టణ ప్రజలు వచ్చి భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులతో పాటు ఆలయ చైర్మన్ పులుసు వెంకటనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓరగంటి సత్యనారాయణ, బండారి దయాకర్, కోల వెంకట రామ నర్సయ్య, సంజీవ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మే 29 ఉదయం 7:46 రోహిణి రెండవ పాదం ప్రవేశం చేయడంతో కత్తెర పెరిగిపోతుంది. శంకుస్థాపన నిశ్చితం. గృహ ప్రవేశం చేయవచ్చు. శంకుస్థాపన చేయాలని కొత్త ఇల్లు కట్టడం కానీ ఇది పరిచయం. గృహ ప్రవేశాలు మాత్రం వేసుకోవచ్చు. కట్టిన ఇల్లు తయారైతే తర్వాత ఇది అగ్ని కత్తెర. శ్రీ వికారి